ప్రభుత్వం వస్తుంది, కొత్త ప్రధాని వస్తున్నారు, రేపు వాళ్ళు వేసే ఎంక్వైరీలో నీ పాపాలన్నీ కూడా నాకు కూడా చుట్టుకుంటాయి. కాబట్టి మా భూభాగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం ఉండకూడదు, నిన్ను ఇంతటితో వదిలించుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ నుంచి జగన్ రెడ్డికి ఆదేశాలు వెళ్ళాయి. దాంతో మే 23 ముందే వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళ ముఠా సభ్యులు కానీ వాళ్ళంతా కూడా దుకాణాలన్నీ హైదరాబాద్లో బంద్ చేసుకొని ఆ దుకాణాలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వస్తూ ఉన్నాయి. ఈ అరాచక శక్తులు, ఈ ముఠాలు, వీళ్ళు చేసే కుట్రల కుతంత్రాలన్నీ కూడా శాంతి భద్రతల విభాగం కానీ పోలీసు విభాగం కానీ సంబంధిత అధికారులు కానీ అందరూ కూడా జాగరూకతతో వీళ్ళను కంట కనిపెట్టాలని కూడా పోలీసు యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే దింపుడు కళ్ళం ఆశతో ఇప్పటికే ఎన్నికల పూర్తి అవగానే విచ్చలవిడిగా పందేలు కాపించారు. కార్యకర్తలతో నాయకులతో మేమే అధికారంలోకి వస్తున్నామని విర్రవీగి పందేలు కాపించారు. మళ్ళీ వాళ్ళ తిరుగు పందాలతో కాళ్ళబేరాలకు వచ్చి ప్రాధాయపడి కాసిన పందాలు కూడా వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా వార్తలు వివిధ పత్రికల్లో వివిధ ఛానల్లో మనం చూస్తూ ఉన్నాం. సంస్థల పేరిట కొంతమంది రిటైర్ అయిన అధికారుల్ని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పంపించాడు జగన్ రెడ్డి. పంపించి కేవలం వాళ్ళు పోలవరం డ్యామ్ సైట్లో 45 నిమిషాలు కూడా లేరు. వచ్చిన రిటైర్ అయిన అధికారులు ప్రాజెక్ట్ ఇంజనీర్లతో కూర్చొని చర్చ జరపాలి. మీరు సంస్థల తరఫున వచ్చారు, రిటైర్ అయిన అధికారులు డ్యామ్ సైట్కి అప్పర్ కాపర డ్యామ్ దగ్గరికి కాసేపు, స్పిల్వే అప్పర్ సైడ్ కాసేపు, కేవలం 45 నిమిషాల్లో గంట లోపే డ్యామ్ సైట్లో బయటకు వచ్చి రాజమండ్రిలో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి పోలవరంలో సర్వం అవినీతి అనంట. ఎంత దుర్మార్గులయ్యా, ఎంత బాధ్యతారాహిత్యం. ఇవాళ ఒక ఆధునిక దేవాలయం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉంటే మీరెళ్ళినా మేము వెళ్ళినా ముఖ్యమంత్రి గారు 31 సార్లు వెళ్ళినా మనం దగ్గర 4-5 గంటల పైగా డ్యామ్ సైట్లో ఉంటాం. పొద్దున్నే 10 ఇంటికి వెళ్తే మనం మధ్యాహ్నం 2, 4, 6 ఇంటికి మీరు బయటకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.